సర్వాంతరవ్యామీ దేవుని స్వరము. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. మహాఘనతోయించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎలాగైనా ఎక్కడిద్దరు ముగ్గురు మీ నామ పేరు కూడి ప్రార్థన చేదురు వారి మధ్యలో ఉన్నారు మీరు సెలవిచ్చినారు. ఈ ఉదయకాల సమయంలో అయినా సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా అనేక మందినైనా నీ వాక్యాన్ని వింటున్నారు. ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించి మీ ఆత్మతో అభిషేకించి స్వస్థపరిచి ఆదరణ కలిగించి నెమ్మది కలిగించి ప్రతి వారికి తండ్రి మీ యొక్క రక్షణ అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమున మన అంశము అభ్యంతరకరమైన పాపములు అనే విషయాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. యెహెజ్కేల్ గ్రంథము 14వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. అంతటా ఇశ్రాయేలుల పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా ఎదుట ఏమైనా విచారణ చేయదగునా? కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగు చెప్పు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనసున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త ఎద్దుకు వచ్చు ఇశ్రాయేలందరూ తమ విగ్రహముల మూలముగా వారు అన్నిలేరు గనుక నేను వారి హృదయమును లోపరచునట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చున్నాను. కాబట్టి ఇశ్రాయేలులకు నీవి మాట చెప్పు. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నింటినీ మీరు మనసు తిప్పుకొనుడి. ఇశ్రాయేలులోనూ వారి దేశంలో నివసించు పరదేశంలోనూ ఎవడైనా నన్ను అనుసరించిన నాకు అన్యుడై తన మనసున విగ్రహములు నిలుపుకొని తమ దోషమును కలుగజేసుకొని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తమై నా యొద్ద విచారణ చేయవలని ప్రవక్త యొద్దకు వచ్చినట్లా యెహోవా నాకు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదను. ఆ మనుష్యులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని సూచనగాను సామెతనుగాను చేసి నా చెరులలో నుండి నేను వారిని నిర్మూలన చేసేదను. మరియు ప్రవక్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పినట్లా యెహోవా నాకు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనే నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేల్ నుండి వారిని నిర్మూలన చేసేదను. ఇశ్రాయేలీలు ఇకను నన్ను విసర్జించి తొలగిపోకరు. తాము చేయు అతిక్రమాలన్నింటినీ తమను అపవిత్రపరచుకునే నుండి నా జనులగునట్లు నేను వారికి దేవుడిని ఉండినట్లును వారు అలాగున తమకు కలుగు చేసుకున్న దోషమునకు శిక్షణ అందురు. ప్రవక్త యొద్ద విచారించు వారి దోషమెంతో ప్రవక్త దోషమునంతే అగును. ఇదే యెహోవా వాక్కు. ఈ అంశంలో దేవుడు ఇశ్రాయేలుల పెద్దలు యెహెజ్కేలు నొద్దకు వచ్చారు. వచ్చి అయ్యా మాకు దేవుని సంకల్పమును బయలుపరచండి అని వాళ్ళు యెహెజ్కేలు నొద్ద కూర్చున్నట్లుగా మనకు కనబడుచున్నది. యోబు స్నేహితులు కూడా యోబు దగ్గరకు వచ్చి మరి 3 రాత్రులు 3 పగళ్ళు విచారణ చేయడానికే కూర్చున్నారని మనము యోబు గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తాం. అలాగే యెహెజ్కేల్ గ్రంథం 14వ అధ్యాయంలో కొందరు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరు వచ్చి యెహెజ్కేల్ మీద కూర్చొని అయా దేవుని సంకల్పమును మాకు బయలుపరచండి అని కూర్చున్నారు. ఆ దినాల్లో ఏదైనా ఒక విషయాన్ని
బయలుపరచడానికి ఏదైనా ఒక మర్మమైన సంగతిని లేక ఏదైనా ఒక అవసరాన్ని తెలుసుకోవాలంటే దానికి మూడు మార్గాలు ఉండేవి. ఒకటి ప్రవక్త ద్వారా వాళ్ళ విషయాన్ని తెలుసుకునేవాళ్ళు. ఉదాహరణకి యెహోరాము యుద్ధానికి వెళ్ళేటప్పుడు అడుగుతున్నాడు ఇశ్రాయేల్ రాజుని యెహోషాపాతుని, మనము విచారణ చేయడానికి ఇక్కడ యెహోవా ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు యెహోషాపాతు అడిగాడు యెహోరాముని. అప్పుడు యెహోరాము అన్నాడు, లేకనే 400 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు, నేను వాళ్ళని పిలిపిస్తాను. 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు, నేను వాళ్ళని పిలిపిస్తాను అని చెప్పాడు. వాళ్ళు వచ్చి ఏమని చెప్పారంటే, యుద్ధానికి వెళ్ళవచ్చును, మీరు యుద్ధంలో మీకు జయం కలుగుతుంది అని వాళ్ళు చెప్పారు. అప్పుడు యెహోషాపాత్ అంటున్నాడు, ఈ బయలు ప్రవక్తకు పరిచర్య చేసే యాజకులు కాకుండా ఇంకా యెహోవా ప్రవక్త ఎవరో ఇక్కడ లేడా నేను అన్నప్పుడు, ఉన్నాడు మీకాయా అనేవాడు ఉన్నాడు, అయితే అతడు మనల్ని గురించి ఎప్పుడు సత్యము చెప్పడు, మనకు విరోధంగా చెప్తాడు, అతడు అనుకూలంగా చెప్పడని చెప్పి చెప్పినప్పుడు, అయినా సరే నువ్వు అతన్ని పిలిపించు అన్నాడు. అంతకుముందు సిద్కియా అనేవాడిని పిలిపిస్తే అతడు కూడా 2 కొమ్ములు తీసుకొచ్చి ఆ కొమ్ములను వాళ్ళ ఎదుట ప్రదర్శించి యెహోవా ఈ విధంగా మీకు జయమిస్తున్నాడు అని చెప్పి ప్రకటించాడు. అది కూడా అబద్ధ ప్రవచనమే. 450 మంది చెప్పింది కూడా అబద్ధ ప్రవచనమే. అయితే యెహోవా ప్రవక్త మీకాయా వచ్చి, మీరు యుద్ధానికి వెళ్ళవద్దు, యుద్ధానికి వెళ్ళినట్లయితే అందులో మీరు హతమైపోతారు, మీకు ఓటమి ఉంది అన్నప్పుడు, చెప్పానా ఇతడు మన గురించి ఎప్పుడు అనుకూల వచనం చెప్పడు, ప్రతికూల వచనమే చెప్తాడు అని చెప్పి, పద ఇతడు చెప్పింది ఏమి వాస్తవం కాదు, ఇంతకుముందు 450 మంది చెప్పారు బయలు ప్రవక్తలు, వాళ్ళు చెప్పింది వాస్తవం, సిద్కియా చెప్పాడు అతడు చెప్పింది వాస్తవం, పద అని చెప్పి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో ఏమైంది, మరియు గురి చూడకయే ఒకడు ఒక బాణాన్ని విసిరాడు, అది వచ్చి యెహోరాము యొక్క కవచపు కీలు మధ్యలో ఇరుక్కుపోయింది, వెంటనే అతడు రథములో ఒరిగిపోయినాడు. అతడు మారు వేషం వేసుకొని యుద్ధానికి వెళ్ళినప్పటికీ అతడు మీకాయా చెప్పినట్లు శత్రువుల చేతిలో ఓటమిని చూడాల్సి వచ్చింది. కనుక నాటి దినాల్లో సంగతిని తెలుసుకోవడానికి ప్రవక్త యుద్ధ విచారణ చేసేవాళ్ళు, ఉదాహరణకి సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళి వారి విచారణ చేస్తాడు. సమూయేలు అనేక సార్లు సౌలుకి మరి దేవుని సంకల్పాన్ని బోధించాడు. అలాగే మరి ఒక విషయం ఏంటంటే, దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని యుద్ధకు వెళ్ళి విచారణ చేసేవాడు. ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళమంటారా అంటే దేవుడు వెళ్ళు అన్నాడు. అప్పుడు అనూహ్యమైన విజయము దావీదుకు కలిగింది. మళ్ళీ 2వసారి ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళమంటారా అంటే, వద్దు ఇప్పుడే వద్దు ఆగు, నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళాలి బయలుదేరి, నీకు కంబళ్ళి చెట్లు శబ్దం వినబడుతుంది, అది వినబడినప్పుడు నువ్వు బయలుదేరాలి, ఎందుకనగా కంబళ్ళి చెట్లు అనగా యెహోవా నీ ముందర బయలుదేరుచున్నాడు. అది 2వ విచారణ, స్వయముగా వెళ్ళి దేవుని సన్నిధిలో విచారణ చేయడము. 2వది ప్రవక్త యొద్ద విచారణ చేయడము. 3వది దేవుని యొక్క మరి ఉత్తరము లేదా దేవుని నుండి మరి జవాబును తీసుకోవడానికి, సమాచారాన్ని తీసుకోవడానికి
ఊరీము తుమ్మీము అని యాజకుల మీద ప్రధాన యాజకుని మీద ధరించుకునేవాడు. అవి వెలిగినప్పుడు ఆ సంకేతాన్ని బట్టి విషయాన్ని వారికి తెలియజెప్పేవాళ్ళు. ఈ విధంగా మరి దేవుని యొక్క ఆ ప్రత్యుత్తరము లేదా దేవుని నుండి వచ్చే సమాచారము ప్రజలు కానీ రాజులు కానీ ఈ విధంగా మరి తెలుసుకునేవాళ్ళు. దర్శనము ద్వారానైనను కళ్ళ ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను వాళ్ళ విషయాన్ని తెలుసుకునేవాళ్ళు. ఆ విధంగానే ఇప్పుడు ఇశ్రాయేలు పెద్దలు వచ్చి యెహెజ్కేల్ దగ్గర కూర్చున్నారు. అయ్యా మాకు దేవుని సంకల్పాన్ని బయలుపరచండి అంటూ ఉన్నారు. అప్పుడు యెహోవా యొద్ద యెహెజ్కేలు విచారణ చేస్తూ ఉంటే అంటే ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు బయలుపరిచాడు. అప్పుడు యెహెజ్కేల్ రెండో వచనంలో అంటున్నాడు 14వ అధ్యాయం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకొని ఉన్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు, వీరు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని విచారణ చేయడానికి అభ్యంతరకరమైనటువంటి పాపములను నిలుపుకొని అన్య జనుల వలె వీరు నా యొద్దకు వచ్చారు అని దేవుడు, వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారో ఆ ఉద్దేశాన్ని ఆ సంకల్పాన్ని ఏజ్ తెలియజేశాడు లేదా బయలుపరిచాడు. బయలుపరిస్తే ఇప్పుడు యెహెజ్కేలు వీళ్ళతో ఏం చెప్తున్నాడు, కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగు చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనసున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగ చేసుకున్న తమ ఎదుట అభ్యంతరము పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చు ఇశ్రాయేలీయులందరూ తమ విగ్రహములను మూలముగా నాకు అన్యులేరు గనుక నేను వారి హృదయమును లోపరచినట్లు యెహోవా నగు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. విగ్రహములను నిలుపుకొని వీళ్ళు నా దగ్గరకు వచ్చారు. అభ్యంతరకరమైన విగ్రహములు, అభ్యంతరకరమైన విగ్రహములు అంటే ఏమిటి? ఆ కింద వచనాల్లో మనం చూస్తాం, విగ్రహాలు అంటే వీళ్ళు నిజంగా విగ్రహాలు బొమ్మల్ని, రాతివి, మట్టివి, చెక్కవి, ఇత్తడివి, వెండివి, బంగారువి నిలుపుకున్నారు అని కాదు. ఇక్కడ అభ్యంతరకరమైన పాపములు, లోకములో విగ్రహము వట్టిది అని దేవుని వాక్యం చెప్తుంది. యోహాను అన్నాడు, నా పిల్లలారా, విగ్రహములకు దూరముగా పారిపోండి. విగ్రహము అనేది పాపము, దూరముగా పారిపోండి. దేవుడు అన్నాడు, నేను తప్ప వేరే దేవుడు లేడు, పైన ఆకాశం అందేమి, కింద భూమి ఏందేమి, భూమి క్రింద ఉన్న నీళ్ళ ఏందేమి, ఏ దేవుని మీరు మీ కొరకు చేసుకునకూడదు, నేనే దేవుడను. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకుని వారి విషయంలో 1000 తరముల వరకు వారిని కరుణించువాడనై ఉన్నాను. నన్ను ద్వేషించి నా ఆజ్ఞను నిరాకరించు వారి విషయంలో 10 తరముల వరకు వారిని శిక్షించువాడనై ఉన్నాను. కనుక మీ కొరకు మీరు ఎటువంటి విగ్రహాన్ని చేసుకునకూడదు. రాతినైనను మట్టిదైనను కర్రతో కానీ వెండితో కానీ బంగారంతో కానీ మీరు చేసుకునకూడదు. మీ దేవుడనైన యెహోవానగు నేను రోషము కలిగిన దేవుణ్ణి అంటూ ఉన్నాడు. విగ్రహముల విషయంలో వీరికి రిఫర్మేషన్ కావాలి. యెహెజ్కేలు సంస్కరిస్తూ ఉన్నాడు. అనేక మంది రాజులు విగ్రహాల విషయంలో సంస్కరణలు తీసుకొచ్చారు. కొంతమంది విగ్రహాలను నిలిపారు, కొంతమంది విగ్రహాలను తుడిచివేశారు. అయితే విగ్రహము అనేది ఇక్కడ ఫిజికల్ ఐడల్ కాదు, బాహ్య సంబంధమైన విగ్రహాన్ని గురించి దేవుడు చెప్పడం లేదు ఇశ్రాయేలీయులతో.
ఎందుకంటే ఇశ్రాయేలీయులు విగ్రహారాధికులు కాదు ప్రారంభం నుండి వారు యెహోవా దేవుని ఆరాధించారు వీళ్ళ ఆరాధన డిఫరెంట్ అది మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు వీళ్ళు తమ హృదయాల్లో విగ్రహాలను నిలుపుకున్నారు ఏమిటి ఆ విగ్రహము నాట్ ఏ ఫిజికల్ ఐడల్ అది భౌతిక సంబంధమైనది కాదు అయితే వీరు ఆత్మ సంబంధమైన విగ్రహాలను నిలుపుకున్నారు ఆ విగ్రహాలు ఏంటో కింద వచనంలో ఉంది కాబట్టి ఇశ్రాయేలులకు నీవు ఈ మాట చెప్పుము ప్రభు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయుయే కార్యకృత్యములంటిని మాని మారు మనసు పొంది త్రిప్పుకొనుడి ఇశ్రాయేలులో వారి దేశములో నివసించు పరదేశులను ఎవరైనా నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనసును విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకొని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తమైన యుద్ధ విచారణ చేయవలని ప్రవక్త యుద్ధకు వచ్చినలా యెహోవా నగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదను వీళ్ళు మనసులో విగ్రహాలు పెట్టుకున్నారు అభ్యంతరము కలుగజేసి విగ్రహాలు పెట్టుకున్నారు ఏంటి ఆ విగ్రహాలు ఎలాంటి విగ్రహాలు పెట్టుకున్నారు వీళ్ళు ఏంటి ఆ విగ్రహాలు అని మనం చూసినప్పుడు మొట్టమొదటిగా ఆ విగ్రహాలు ఏమిటి అని కింద వచనములో మనం చూస్తాం వారు నిలుపుకున్న విగ్రహాలు ఏమిటి మొట్టమొదటిగా ఇశ్రాయేలు చేసిన పాపాలు అగ్నిగుండమును దాటించారు పిల్లలను వదించారు లంచములు పుచ్చుకున్నారు అక్రమమైన వ్యాపారములు చేశారు అన్యాయములైన వ్యాపారములు చేశారు వ్యభిచరించారు కనుక ఇటువంటివి వారు నిలుపుకున్నటువంటి విగ్రహాలు నేను వారికి విరోధులై ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు మొట్టమొదటిగా వారి హృదయంలో ఉన్న విగ్రహాలను తీసివేసుకోవాలి మార్కు సువార్త 4వ అధ్యాయము 1 నుండి మనం చదువుకున్నప్పుడు యేసుక్రీస్తు అక్కడ ఒక ఉపమానం చెప్పాడు మార్కు సువార్త 4వ అధ్యాయము 1 నుండి చూసినప్పుడు ఆయన సముద్ర తీరమున మరలా బోధించను ఆరంభించి బహుజనుల యొద్దకు కూడి వచ్చినందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుడెను అన్యజనులందరూ సముద్ర తీరమందు నేల మీద ఉండిరి ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించెను తన బోధలో వారితో ఇట్లనెను వినుడి ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మింగివేసెను కొన్ని చాలా మను లేని రాతి నేలను పడెను మను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసిన గనక అవి ఫలింపలేదు కొన్ని మంచి నేలను పడెను అవి మొలిచి పెరిగి పైరై 30వ అంతులుగాను 60వ అంతులుగాను 100వ అంతులుగాను ఫలించను వినుటకు చెవులు కలవాడు వినుగాక అని చెప్పాను ఇక్కడ యేసు క్రీస్తు పరలోక రాజ్య మర్మాలు పరలోక రాజ్యం అనేది ఎలాంటిది మత్తయి సువార్త 13వ అధ్యాయంలోను లూకా సువార్త 8వ అధ్యాయంలోను మార్కు సువార్త 4వ అధ్యాయంలోను బోధించినాడు పరలోక రాజ్య మర్మాలు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పరలోక రాజ్యము విత్తువాని పోలి ఉన్నది రెండవది పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉన్నది మూడవది పరలోక రాజ్యము పులిపిండిని పోలి ఉన్నది నాలుగవది పరలోక రాజ్యము
ఒక మంచి వ్యాపారస్తుని పోలి ఉన్నది. ఐదవది పరలోక రాజ్యము వలను పోలి ఉన్నది. కనుక మంచి ముత్యమును కనుగొనడానికి బయలుదేరిన వర్తకుని వలె ఉన్నది, వలను పోలి ఉన్నది. పరలోక రాజ్యము భూమిలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్యము పులిపిండిని పోలి ఉన్నది. పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉన్నది. పరలోక రాజ్యము విత్తువానిని పోలి ఉన్నది అని చెప్పినాడు. అయితే ఈ మొదటి ఉపమానములో ఉపమానము అంటే ఏమిటి? అసలు అది ఏ పారబుల్? ఉపమానము అనేవి పరలోక సంబంధమైన మర్మములు. ఇట్ ఈజ్ హెవెన్లీ సీక్రెట్స్, దేవుని రాజ్యమును గురించిన మర్మములు, భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఈ ఉపమానములో ఇమిడి ఉన్నాయి. మొదటి ఉపమానం ఏంటి? విత్తువాడు విత్తినప్పుడు ఏం జరిగింది? కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. త్రోవ ప్రక్కన పడినప్పుడు ఏం జరిగింది? పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయాయి. అయితే రెండవ విత్తనాలు ఎక్కడ పడ్డాయి? ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. ముళ్ళు ఎదిగి వాటిని అణిచివేశాయి, అవి ఫలించలేదు. మూడో విత్తనము రాతి నేల పడింది, వేరు లేనందున మాడి ఎండిపోయాయి. నాలుగో విత్తనము మంచి నేలలో పడింది, ఆ మంచి నేలలో పడిన విత్తనము అది 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించింది. అయితే వీళ్ళెవరు? ఈ త్రోవ ప్రక్కన పడిన వారు, విత్తబడిన వారు ఎవరు? ఎ సీడ్ త్రోట్ అవుట్సైడ్ ఈ త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు. ఒక దైవజనుడు చెప్పాడు, వీళ్ళు సొంత విషయాలను గురించి బిజీగా ఉండేవాళ్ళు. రెండవది రాత్రిళ్ళు పడినవారు, సెల్ఫ్ సెంటర్నెస్, స్వార్థమే వారి యొక్క ఆలోచన. మూడవది ముళ్ళ తుప్పల్లో పడినవారు, వీళ్ళు స్వలాభము కోసము యేసు ప్రభుని అంతకు వచ్చేవారు. ధనమోసము, ఐక్య విచారములు వీళ్ళల్లో ఉన్నాయి. కనుక ఇవే విగ్రహాలు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ థింగ్స్. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి తమ్మును తాము పొడుచుకునరి. అలాగే లూకా సువార్త 8:21-35 ఇక్కడ కూడా ఒక ధనవంతుడు మనకు కనబడుతున్నాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా దేవుని రాజ్యం కావాలి, నిత్య జీవం కావాలి అని అడిగాడు. ధర్మశాస్త్రం చదువుతున్నావా? చదువుతున్నానండి బాల్యం నుండి. అయినా నీకు ఒకటి తక్కువగా ఉంది, నీ ధనము నమ్మి బీదలకి ఇవ్వు, పరలోక రాజ్యంలో నీకు చోటు దొరుకుతుంది. వాడు మిగులు ధనవంతుడు కనుక వ్యసనపడి వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు చెప్పాడు, జల్ల వైపు చూసి, చూడండి ధనవంతుడు దేవుని రాజ్యములో చేరుట అసాధ్యము. సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమేమో కానీ ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభము. వీడు ధనము అనే విగ్రహాన్ని పెట్టుకున్నాడు. ఐక విచారములు, ధనమోసము, లోభత్వము, కాముకత్వము, అభిచారము, గలతీ 5
ఇరవై ఆరులో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి అనగా జారత్వము, విగ్రహారాధన, విచారము, కాముకత్వము, లోభత్వము, చెడుతనము, అసహ్యము, అపవిత్రము. ఈ చెడ్డవన్నీ హృదయములో నుండే వచ్చును. కనుక అభ్యంతరకరమైన ఆ పాపములను తీసివేసుకోవాల్సిందిగా దేవుడు మనవి చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణతం వహించిన మా యేసు, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, మనోహరమైన నామాన్ని బట్టి మీకు వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి దైవజనుడిని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి నీ వాక్యమును ఫలింపజేసి అభ్యంతరకరమైన పాపమును వదిలిపెట్టి నూతన సంవత్సరంలో పవిత్రంగా ముందుకు సాగుటకు నీ రక్తంతో కడిగి శుద్ధి చేయమని నజరేయుడైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారు కృప, పరిశుద్ధాత్మయుద్ధుడు సహవాసము ఆయన సన్నిధి ఇప్పుడు ప్రభుత్వ వరకు సదాకాలంతో నడిపించుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శివ రక్తమే జయం, సాతాన శక్తులకు సర్వనాశనం యేసునామమునకి సంపూర్ణ జయం కలుగునుగాక. అందరికి వందనాలు. వినండి, మన్నించండి. మరి ఈ టీవీ కార్యక్రమానికి ఎవరైనా స్పాన్సర్ చేయదగిన వారు 1500 రూపాయలు మరి విరాళంగా పంపించవచ్చును. మా యొక్క అకౌంట్ నంబరు మీకు ఆన్లైన్లో చూపించబడుతుంది. కనుక సేవను ప్రోత్సహించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.